అంటే ఒక్కొక్క దానికి ఒక్కటి ఉన్నది. అగ్నికి తేజస్సు కాంతి అన్నమాట దాని లక్షణం, నీటికి రుచి మనకి దాని మీద, అందుకే శబ్ద రూప రస స్పర్శ గంధాలు అన్నారు. శబ్దము ఆకాశం, రూపం అగ్నిది అన్నమాట, రసము అంటే రుచి అదే నీళ్ల యొక్క లక్షణం, స్పర్శ అది వాయువు, గంధం భూమి. అందుకని వరసగా పృథివ్యాపస్తేజో వాయురాకాశములు వెనక నుంచి వరసగా మళ్ళీ శబ్ద రూప రస స్పర్శ గంధాలు అని చెప్పారు అన్నమాట. ఈ ఐదు భూతాలకు ఐదు గుణములు ఉన్నాయి. ఆ గుణములను భూమి యొక్క గుణము గంధము. అందుకనే భూదేవి లక్షణము కలిగిన ఓ అమ్మా నీకు గంధం ఇస్తున్నాము అని చెప్పాము. అంటే లం అనే ఒక అక్షరమునకు భూతత్వము. ఈ భూతత్వం కలిగినది కా అంటే కలిగి ఉన్నది. లం అనే అక్షరము కలిగినది, తత్వము కలిగినది లంక, అనగా భూతత్వం కలిగిన శరీరమే లంకా.